अपदामपारं दातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। టిఆర్పి నృత్య సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి నృత్య పోటీల్లో ఈనాటి విజేతలు తృతీయ బహుమతి విజేతగా కుమారి శోభ, ద్వితీయ బహుమతి విజేతగా కుమారి కరుణ, ప్రథమ బహుమతి విజేతగా కుమారి శృతి, నన్ను కన్న నా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన గురువులకు, నా తాతగారికి, నా అక్కకు, సభను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా నమస్కారం. నా తోటి యువతికి నేను చెప్పేది ఒకటే, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా ఎదుగుదల ఉంటుందనడానికి ఇదొక సాక్ష్యం మాత్రమే. కష్టపడ్డవాడిని చూస్తే లక్ష్యం కూడా ఇష్టపడుతుంది. గెలిచిన ప్రతి వారికి మొదటి స్నేహితులు బాధ, ఓటమి, నిరాశ. నాలాంటి దానికి చావు కూడా స్నేహితుడే. చావు అనగానే అదేంటి అని మీలో ప్రశ్న బయలుదేరుండొచ్చు, కానీ చెప్తుంది నిజం. చావు నన్ను పలకరించడానికి వచ్చింది. చావు నాతో మాట్లాడింది. చావు నన్ను తనతో ఆహ్వానించింది. అందుకే మీకు నా గతం చెప్పాలి. నమస్తే సార్. కూర్చోండి కూర్చోండి. చెప్పండి, ఏంటా దెబ్బలు? నాకు విడాకులు కావాలి సార్. ఏదో ఇస్త్రాకులు కావాలన్నంత ఈజీగా అడిగారు. మీరు విడాకులు కావాలని హాయిగా కాపురం చేసుకోవచ్చు కదండి. హాయిగా ఉంటే ఎందుకు కాపురం చేసుకోమండి? ఖర్చు అవుతుంది మరి. దాన్ని పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది పెద్ద ఖర్చు కాదులేండి. బాగా గట్టిగా డిసైడ్ అయి వచ్చినట్టు ఉన్నారు విడాకుల కోసం. డెడికేషన్ తో వచ్చానండి. అయితే ఖర్చు పెట్టాల్సిందే. నాకు తెలిసి నీకు రఫ్గా 10,000 టైమ్స్ చెప్పుంటాను, రైట్? పాయింట్ నాట్ నాట్ వన్ షైనిస్ కూడా నీలో లేదు. ఉపయోగం లేని వాటిని ఉపయోగించుకుంటూ బాగుపడదాం అనుకుంటున్నావు. నెవర్ శృతి. డ్యాన్సెస్ వల్ల బాడీ పెయిన్స్ తప్ప మనీ గేమ్స్ ఉండవు. వీటి వల్ల ఫేమ్ కాదు, షేమ్ వస్తుంది. బుద్ధిగా చదువుకుంటున్న మీ సిస్టర్ని చూసి బుద్ధి తెచ్చుకో. సెన్స్ యూజ్ చేయి. నేను చెప్పే వాటికి ఎసెన్స్ నీకే అర్థమవుతుంది. గో.
అమ్మా శృతి, టిఫిన్ చల్లారిపోతుందిరా అమ్మా. నేను తిన్ను తాత, మీరు తినేయండి. సరే, నువ్వు టిఫిన్ తిన్నప్పుడు నేనెందుకు తినాలి? నాకు ఆ బీపీ మాత్రం వేసుకునే అవసరం ఏమొచ్చు? అబ్బా ఏంటి తాత, కొంచెం కూడా నా బాధను అర్థం చేసుకోరు. ఎంతసేపు మీ గోలే. చూడు తల్లి, నీ బాధ ఏంటో ఈ తాతయ్యకి తెలీదా? నువ్వు సక్సెస్ అవుతావమ్మా, సక్సెస్ అవుతావు. కష్టే ఫలి అంటారు తప్ప బాధే ఫలి అనరుగా. ఎవరేమన్నా నీకంటూ ఒక స్ట్రాంగ్ గోల్ ఉంది, గెలుస్తానన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్ ఉంది కాబట్టి మరి ఇంకేమమ్మా. ఒక యూత్కి ఏం కావాలో నీలో ఉన్నాయి, మరి అంతకన్నా ఇంకేం కావాలో చెప్పు. తాతయ్యని చూడు ఎంత స్ట్రాంగో. అబ్బో గొప్ప స్ట్రాంగే. హలో దీపు, చెప్పే చాలా రోజులకి. అదేంటి నీ చెల్లెని కూడా చూడకుండా అలా మాట్లాడేస్తున్నావు? నా చెల్ల? నాకు అసలు చెల్లున్నందు విషయమే గుర్తుండదు. అయినా దాంతో నన్ను పోల్చుకోమంటావేంటి? అదెక్కడ నేనెక్కడ. మా ఇంట్లో నేను చెప్పిందే వేదం తెలుసా, అది జస్ట్ పుట్టిందంతే మా అమ్మకి. పాపమే ఊరుకోవే, దానికెందుకు ఆ క్లాసికల్ డాన్స్ లవీను. చక్కగా నాలా అమ్మ చెప్పినట్టు వినక. పోనీ లేవే, ఆ ఆట దానికి ఇష్టమేమో. ఏది ఆ పల్లాలు గజ్జలు కట్టుకుని గెంతే గెంతుల్లా. కరెక్ట్ కాదు కీర్తి, నీ మాటలు కరెక్ట్ కాదు. మన ఆర్ట్ని నువ్వు అవమానిస్తూ మాట్లాడడం టూ బ్యాడ్. ఓ నీలో ఇన్ని మాటలు, ఇంత దేశభక్తి ఉందని నాకు తెలియక నీతో ఇన్ని రోజులు మాట్లాడాను. బాధ అనిపిస్తుంది కీర్తి నిజంగా. వాతావరణం చాలా బాగున్నట్టు ఉంది కదా నాన్న. మరే బాగుండదా అన్నట్టు సుర్తి ఏనా? ఏమోరా, లేచిన దగ్గర నుండి దాని ముఖమే చూడలేదు. ఓకే బాయ్. అది కనిపించకపోతే సెన్సెక్స్ లో కంట్రీకి నష్టమేమీ లేదు, కష్టం తప్ప. శృతి, అమ్మా శృతి, అరే ఒళ్ళు కాలిపోతుందే. నానా నానా, ఏమైందిరా? ఇంకా లేవలేదా? చాలా ఫీవర్ గా ఉంది, చూసుకోండి. నేను వెళ్ళి మన డాక్టర్ తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు. ముద్దెక్కువైతే మూతి నాకిందంట. పాస్ లో ఓ డాగ్, పెద్దగారు మీరైనా పెద్దగా ఆలోచించి తనని పెద్ద పెద్ద గెంతులు గెంతనివ్వకుండా చూడండి. మా చేతుల్లో తనెప్పుడో జారిపోయింది, ఇక మిగిలింది మీరే. కోతి ఎన్ని గెంతులు గెంతినా కామెడీగానే ఉంటుంది తప్ప క్లాస్గా ఉండదు. అన్ని తనకి పిన్ చేసి చెప్పండి. డాక్టర్ వచ్చి తనకి ఫిజికల్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ తర్వాత మీరే తనకి స్లో వేలో మెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చి చదువుకోమని చెప్పండి. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ దాన్ ఎనీ ఆర్ట్ అని మీరే తనకి చెప్పాలి. చెప్తారు. నేను బ్రతికుండగా తను డాన్సర్ అవ్వద్దు అని ఈ ఇల్లిటరేట్కి తెలియాలి.
చూడు శృతి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, కష్టపడ్డవాడు ముందు విజయం ఎప్పుడూ తలవంచుకునే కూర్చుంటుంది. సాధించాలనే లక్ష్యం నీ మనసులో బలంగా ఉండాలే గాని, లక్ష మంది అడ్డొచ్చినా అడ్డంగా పడుకున్నా శృతి, గెలుపు నీవైపే ఉంటుందని మర్చిపోకు. గెలుపుకి విజయానికి ఈర్ష్యలు స్వార్థాలు ఉండవు. తను నావాడ పరాయవాడా అని పట్టుదల కృషి నీలో ఉంటే గుర్తుపెట్టుకో. గాల్లోనైనా సరే నాట్యం చేయొచ్చు, సాధన చేస్తే గరళాన్నే కాదు ఆ గగనాన్ని కూడా మన గొంతులో బంధించవచ్చు. నైపుణ్యాన్ని చంపే హక్కు నరుడికి కాదు కదా, ఆ నారాయణుడికి కూడా లేదు. నేను బ్రతికుండగా తను డాన్సర్ అవ్వదు. అది జస్ట్ పుట్టిందంటే మా అమ్మకి మా అమ్మకి మా అమ్మకి. అమ్మా శృతి, తాతయ్య ఏమైందమ్మా? ఏమైందిరా ఈ ఊరేమిటిరా? లేను ఈ తాతయ్య, నేను లేను. ఏమైందమ్మా చెప్పమ్మా. అంటే నన్ను ఈ ముసలి తాతని ఈ తాతని వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదూ, పచ్చిపోదాం అనుకుంటున్నావు కదూ. నీ దారి నువ్వు చూసుకుంటున్నావు, మరి నా దారి నేను చూసుకోవాలి కదా, నా దారి నేను చూసుకోవాలి కదా. తాతయ్య నన్ను నన్ను క్షమించండి తాతయ్య. పిచ్చి తల్లి, నాకు బ్రతకాలని ఉంది తాత, అందరిలో పేరు తెచ్చుకోవాలని, మా తాతకి హ్యాండ్ స్టిక్ స్వెటర్ కొనాలని ఉండేది తాత. కానీ అమ్మ, తప్పమ్మా నువ్వు ఆ పదాన్ని పలికి ఆ పదానికి ఉన్న విలువను నువ్వు తగ్గించొద్దమ్మా. నీకు ఈ తాతయ్య ఉన్నారన్న సంగతి మర్చిపోకమ్మా, నీకు ఈ తాతయ్య ఉన్నారన్న సంగతి మర్చిపోకమ్మా. ఎవరు నీ లక్ష్యానికి అడ్డు రాకుండా నేను ప్లాన్ చేస్తానమ్మా నేను ప్లాన్ చేస్తాను. నువ్వు ప్రామిస్ చేస్తానంటే ప్రామిస్. అమ్మా శృతి, క్లాస్ కు టైం అవుతుంది, వెళ్ళవా? అమ్మ లేదా? అమ్మ లేదమ్మా. బాయ్ తాత. నానా, శృతి ఏది? ఎగ్జామ్స్ అయి ఉన్నాయట్రా, రూమ్ లో చదువుకుంటుంది. ఓకే, గుడ్ 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 గుడ్. అప్పుడు ఆ మహారాణి లిప్స్టిక్ వేసుకొని ఏం చెయ్యాలో తోచక బుర్ర పీక్కుంటుంది. ఎందుకో నాకు ఈ ముసలాడి మీద డౌట్ ఎరైజ్ అవుతుంది కీర్తి. ఈ ఓల్డ్ వన్స్ ని నమ్మకూడదు, రౌండ్ గా ఉంటాయి. అవేంటి? చేగోడీలు మమ్మీ. యా, అవి మన చెవికి తగిలించేస్తారు. మీరు మారరు, ఫోన్ పెట్టాయి. మణి
శృతి, ఇన్నాళ్ళు నువ్వు కాలు కదుపుతున్నప్పుడల్లా నీలో కసిని చూశాను. నువ్వు నాట్యంతో పరవళ్ళు తొక్కుతుంటే నీలో పట్టుదల కనిపించింది. జీవితం ఎవరికైనా పోటీని ఎరగా పెట్టి పాఠాలు నేర్పుతుంది. ఇన్నాళ్ళు నీలో మాటలు చూడలేదు. నువ్వు నా దగ్గర తపనతో పాఠాలు నేర్చుకున్న విధానాన్ని చూశాను. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను, నీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే నీ కృషి ముందది రేపు ఓడిపోబోతుంది. వెరసి నువ్వు గెలుస్తున్నావు శృతి, విజేతవై తిరిగిరా. వారి వారి జీవితాల్లో ఆటుపోట్లని జయించిన వాళ్ళని చూశాను. పట్టుదలే ఫణంగా పెట్టి నిలిచిన వాళ్ళని చూశాను. బాధలు ఒడుదులుకలలో ఎదిగిన వాళ్ళని చూశాను. ఏ విధంగా నిన్ను గౌరవిస్తే ఆ కళామ్మ తల్లి ఆనందిస్తుందో నా ఆలోచనలకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకే ఒక మాట చెప్తాను తల్లి, నీకోసం కోటి మంది వెనకాల లేకపోయినా పర్వాలేదు, నీలాంటి కూతురు ఒక్కరుంటే చాలు. ఆ తల్లిదండ్రుల జీవితాల్లో కోటాను కోట్ల దివ్యకాంతులే. నా వరకు నేను ఈ అమ్మాయికి ఓటు వేయడానికి గల కారణం ఏంటంటే, తను నాట్యం చేస్తున్నంతసేపు అక్కడ ఈ అమ్మాయి కనిపించలేదు. ఓ పెద్ద సమూహంలా మయూరాలన్నీ వచ్చి నాట్యం చేసినంత అందంగా ఆకర్షణగా ఓ కన్నుల పండుగలా కనిపించింది. మరో మాట ఏంటంటే, తను చెప్పిన తన గతం నన్ను కొంత బాధకు గురిచేసింది, తన మీద గౌరవం మరింత పెరిగేలా చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే, నేటి యువతకు తను ఎంతో ఆదర్శంగా నిలిచింది. నిజంగా ఎవరు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా ఒక్క క్షణం ఆలోచించి తమ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోకుండా బ్రతికి సాధించవచ్చు అని శృతి నేడు రుజువు చేసింది. ఆ విషయానికి తనకి మరోసారి కృతజ్ఞతలు. నేను నేడు ఇలా బ్రతుకునడానికి కారణం ఇద్దరే ఇద్దరు. ఒకరు నా గురువు, ఆయనకు జన్మ జన్మలు నేను రుణపడి ఉంటాను. మరో వ్యక్తి నా తాత. బహుమతిని గెలిచినందుకు, ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ ఆజన్మాంతం రుణపడి ఉంటాను. కానీ నా మనసులో ఉన్న విషయం మీతో పంచుకోవాలనుంది. ప్రస్తుత కాలంలో మన కుటుంబాల్లో చాలా ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆశ్రమాల్లో వేస్తున్నారు. అలా చేయకండి ప్లీజ్, తప్పండి. మా తాత ఇన్స్పిరేషన్ వల్లే గెలిచాను. ఆయన వల్లే బ్రతికాను, ఆయన మాట్లాడితే బాగుంటుంది. నా తల్లికి అభినందనలు. ఒక్క మాట చెబుతాను, లక్ష్యాల కన్నా మంచి లక్షణాలు ముఖ్యం. జగమైనా జనమైనా వారి వారి కక్షలోనే ఉంటూ లక్ష్యాలను సాధించాలని ఆ భగవంతుణ్ణి మిమ్మల్ని కోరుకుంటున్నా. నా అమ్మకి నా అక్కకి నాపై కోపం తగ్గుతుందని నేను భావిస్తున్నాను. ఆఖరుగా యువతకు ఒక మాట, కృషి పట్టుదల ఉంటే గెలవటం అంత సులువైన పని ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. నేను తెలుసుకున్నది చెప్తుంది ఒకటే, చావు దేనికి పరిష్కారం కాదు, గెలుపు కష్టమూ కాదు, సాధించాలన్న తపన శాశ్వతమైతే. జై హింద్.